సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం దుంపలపల్లి గ్రామంలో జరిగిన రెడ్డయ్య అనే గొర్రెల కాపరి హత్య కేసు వీడింది. అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తున్నాడంటూ ప్రియుడితో కలిసి భర్తను హంతమొందించినట్లు సిద్దిపేట ఇన్ఛార్జ్ ఏసీపీ సైదులు తెలిపారు. ఎస్ఐ గారు వారి సిబ్బందితోని స్పాట్ పోయి పరిశీలించగా డెడ్ బాడీ బోర్లో తిరిగి పడి ఉన్నది. డెడ్ బాడీని కొంచెం ఆనవాళ్ళతోటి ముఖం చూసే కుటుంబంలో చూస్తే డెడ్ బాడీ అనేది దొంగడి రెడ్డయ్య కుర్మకులానికి చెందిన తండ్రిగా గుర్తుపడింది. దాని మీద ఈ ఇంటికి ఎవరెవరు వచ్చారు, ఏంది, ఎందుకు అయిందనేది విచారణ ఇచ్చటం జరిగింది. క్రైమ్ అయిన వెంటనే క్రైమ్ సీన్కు డాగ్ స్క్వాడ్ క్లోజ్ టీమ్ అందరిని తీసుకొచ్చి పరిశీలించి కొంత నమ్మదైన సమాచారం ప్రకారము పిటిషన్లో కూడా సస్పెక్ట్ పేరు గారు సిబ్బందిని పట్టుకొని ఈరోజు తనని అరెస్ట్ చేసేసింది. ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే ఈ యొక్క అఫ్రోజ్కు వారి యొక్క భార్యత్వాన్ని అంటే రెడ్డయ్య భార్యత్వాన్ని అక్రమ సంబంధం ఏర్పరచుకున్నారు. గత 6 నెలల నుండి ఏర్పరచుకొని భర్తని అడ్డు తొలగించుకుంటే భర్త రైతు కాబట్టి ఆయనకు రైతు బంధు స్కీమ్ 5 లక్షల రూపాయలు వస్తాయి. ఇతనికి వీళ్ళిద్దరి మధ్యన కూడా అడ్డు తొలగిపోతే వీళ్ళిద్దరు హ్యాపీగా ఉండొచ్చు అనే ఒక పథకం ప్రకారము ఈ అతని యొక్క భార్య తిరుపతమ్మ అలియాస్ తిరుపతి ఈమె వాళ్ళ తమ్ముని బిడ్డ యొక్క పుట్టింటికి తొట్లేసే ఫంక్షన్కి అటెండ్ అవుతాను, నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని ఎటు పరిసలు చంపేయాలనే ఒక ఇన్సెన్స్ చేయడం జరిగింది. ఆ ఊరికి పోయిన తర్వాత అఫ్రోజ్కు మాట మాటికి ఫోన్ చేసి చంపుతున్నావా లేదా, ఎప్పుడు చంపుతావు, ఎప్పుడు ఈ పని కంప్లీట్ చేస్తావు అతన్ని అనుకుంటూ అతని యొక్క మానసికంగా వాడిని ఇన్సల్ట్ చేసుకుంటూ నువ్వు మొగోడో కాదా, నువ్వు చంపుతావా లేదా, నిజం అవుతావు కాదని ఎత్తగొట్టడంతోనే ఈ యొక్క నేరస్తుడు అతన్ని అతను తీసుకొని ఒక దుబ్బాకులో వయసులో కుట్రపాటు తీసుకొని పోయి ఆ ఫీల్డ్లో పోయేసి అతనికి బాగా తాపించి ఫస్ట్ గొంతు పెట్టి చంపే ప్రయత్నం చేస్తే అతను చావకున్నందున అతని దగ్గర ఉన్నట్టు అతని దగ్గర ఉన్నటువంటి టవల్తోనే అతని మెడ చుట్టూ చుట్టి బాగా గట్టిగా బిగించి హత్య చేయడం జరిగింది. ఈ హత్యలో పాల్గొన్నటువంటి అఫ్రోజుని మరియు ఆ పథకం రచించినటువంటి ఆయన భార్య తిరుపతమ్మని ఈరోజు ఎర్లీ అవర్స్ అరెస్ట్ చేసేసి జుడిషియల్ రిమాండ్కి పంపుతున్నాం. ఈ యొక్క అరెస్టుకు ఇద్దరిని కూడా చేకింగ్ అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్లో కోనేరస్త్రాలను కూడా పట్టుకొని జుడిషియల్ కస్టడీకి పంపుతున్నటువంటి మా ఎస్ఐ గారిని, సిఐ గారిని మరియు సిబ్బందిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే క్రైమ్ అవగానే ఏమంటే ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా, ఎందుకంటే ఇష్యూ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అతడు హిందూ, నేరస్తుడేమో ముస్లిం కాబట్టి ఎలాంటి ఇష్యూ కాకుండా ఇద్దరు కూడా మంచిగా ఎస్ఐ అండ్ సిఐ అండ్ సిబ్బంది కూడా బాగా కోఆపరేట్ చేసేసి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా వాళ్ళని అరెస్ట్ చేసి పంపుతున్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను.